వన్ బీల కోసం తహసీల్దార్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆన్లైన్ డేటా ఉంటది కనుక డైరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళు ఆన్లైన్ లోనే చూసుకుంటారు. మన క్రాప్ లోన్ డబ్బులు ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి గారు మార్చడం జరిగింది. అంటే రైతుల సమయం వృధా కావద్దు. రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇవాళ కొత్త రెవెన్యూ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెవడం జరిగింది. మరి మీరందరూ కూడా ఆలోచించాలి, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు కోసమే మన ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా పనిచేసింది. ఈ 6 ఏళ్లలో మీరు ఒక్కసారి గమనించండి, ఒకనాడు ఎరువులు దొరకక విత్తనాలు దొరకక గజ్వేల్ కాడ లాఠీ చార్జ్ అవుతుండే, మందు బస్తాల కోసం మబ్బుల 4 గంటలకు పోయి లైన్ కట్టే రోజులుండే. కానీ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మందు బస్తాలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం, విత్తనాలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం, కరెంటు 6 గంటలు కూడా రాకపోతుండే కాంగ్రెస్ గవర్నమెంట్ లా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకపోతుండే. కానీ ఇలా 10,000 రూపాయలు ఇస్తుంది, వానకాలం 5,000 ఇస్తాం, యాసంగి పంటకు 5,000 రూపాయలు ఇస్తాం. మనం ఈ వానకాలం మొన్న 7,200 కోట్ల రూపాయలు మన తెలంగాణ రైతాంగానికి మరి వానకాలం పంటకు రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు పాస్ బుక్లు వచ్చినాయి, ఇప్పుడు ఎవరైనా కొత్త పాస్ బుక్లు వచ్చిన వాళ్ళకు కూడా మన వానకాలం రైతు బంధు రాకపోతే వచ్చే యాసంగి పంటకు దసరా పండుగ వెళ్ళినాక సంక్రాంతి లోపల మళ్ళీ ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి సాయం కూడా చేస్తాం. పంట పంటకు 5,000, ఏడాదికి ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తుంది మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ భారతదేశంలో ఎక్కడన్నా రైతుకు 10,000 ఇచ్చే గవర్నమెంట్ ఉన్నారే? 20 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో. బీజేపీ వాళ్ళు 14-16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఎక్కడన్నా బీజేపీ గవర్నమెంట్ ఎకరానికి 10,000 ఇస్తుందో ఏమో చెప్పమని ఉంది. ఎక్కడన్నా బీజేపీ గవర్నమెంట్ ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తారా? ఇవాళ పేరింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఏ కులమైనా పర్వాలేదు, 6 కేజీల బియ్యం ఇచ్చేది మనం, ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 100,000 రూపాయలు ఇచ్చేది మనం, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేది మనం, రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేది మనం. ఇవో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, దయచేసి ఆలోచన చేయండి. మన గజ్వేల్ గాని, మన రాయపూడి గాని, మన దుబ్బాక గాని, మన సిద్దిపేట గాని, ఇలా కాళేశ్వరం నీళ్లు వచ్చి ప్రతి ఎకరానికి నీళ్లు మారాలంటే అది టీఆర్ఎస్ పార్టీతో అయితే తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళతోనో బీజేపీలతో అవుతుందా? ఎన్ని తాగునీరు కూడా అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు, ఇది మన టీఆర్ఎస్ పద్ధతి. కానీ మరి వీళ్ళు వీళ్ళతో అవుతుందా? మీ అందరి దయతో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. దయచేసి మరి మీరు మన రాయపూల్ అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే మీరందరూ కూడా ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి దీవించాలని చెప్పి చాలా మంది వచ్చి చాలా విషయాలు చెప్తా ఉంటారు. ఏది వాస్తవం, ఏది నిజం, ఎవరితో ఏమైతుందో మీరు బాగా ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దున్నపోతు గంటేసి బర్రెని పాలేయమంటే ఇస్తుందా అక్క? మరి పాలిచ్చే పాడి బర్రెకే మంచిగా పచ్చగడ్డ వేయాలి, చక్కగా పాలు పెట్టుకొని బర్రెని మంచిగా చూసుకోవాలి. మరి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం పనిచేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను చెప్పిన దాంట్లో ఏం తప్పో మీరే చెప్పాలి దయచేసి. నేను చెప్పిన దాంట్లో రైతు బంధు వచ్చేది వాస్తవం కాదా? రైతుకు 5,00,000 రూపాయలు ఉచిత బీమా ఇచ్చింది వాస్తవం కాదా? చెరువులు మంచిగా చేసింది వాస్తవం కాదా? మోటార్లు కాలకుండా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా? రూపాయి నేను సంతకం పెట్టాలని కేంద్రంలో రాజీనామా చేసి ఒక మంత్రి బయటకు పోయింది, ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చి మీరు ఇక్కడ తిరుగుతా ఉన్నారని అడుగుతున్నా. మీ మంత్రి అయింది మీ మాటలు నమ్మతలేదు, మీ మంత్రి అయింది రైతు వ్యతిరేక చట్టం, ఈ చట్టం వస్తే రైతులకు దెబ్బలు అవుతుందని చెప్పి ఇలా మీ మంత్రే కేబినెట్ లో నుంచి రాజీనామా చేసిపోయింది. మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు కొత్త బిల్లు ఏమైతుందట అంటే గజ్వేల్ కాడ మార్కెట్ యార్డ్ డమ్మీ అవుతుంది, దౌలతాబాద్ మార్కెట్ యార్డు ఉండదిగా. అంటే ఏంటట, మనం పోయి ఎక్కడన్నా వడ్లు అమ్ముకోవచ్చట, మక్కలు అమ్ముకోవచ్చట,
ఎవడన్నా వచ్చి మన దగ్గర మక్కలు కొనొచ్చట వడ్లు కొనొచ్చట మనకు ఉండేదే ఎకరమో రెండు ఎకరాలు నీ రెండు ఎకరాల వడ్లు తీసుకుపోయి బొంబాయిలోనో నాగ్పూర్లోనో షోలాపూర్లోనో మహారాష్ట్రకు పోయి అమ్ముకొస్తావు లారీకి రాయ కాదు నీ నువ్వు దౌలతాబాద్ మార్కెట్లోనో గజ్వేల్ మార్కెట్లు అమ్ముతే ఆడో మార్కెట్ కంపెనీ చైర్మన్ ఉంటాడు ఒక ఉద్యోగి ఉంటాడు ఒక భరోసా ఉంటది పండిన పంటకు ఎవరు ఉన్నారో మళ్ళీ పైసలు ఇప్పించడానికి మార్కెట్ కమిటీ బాధ్యత తీసుకుంటుంది।